ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం మీ పేరులో మహదర్శ హిస్తు ప్రారంభమైతే హరిషిత హిమజ హరిణి ఇలా మీ పేరేమైనా ఉంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ నెల మీకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెలలో దేవి నవరాత్రులు శరణవరాత్రులు ఉన్నాయి అమ్మవారు ఆరాధన చేయండి సమస్త సుఖాలు పొందుతారు వీడియోలను అప్లోడ్ చేస్తాం చూడండి తప్పకుండా ఈ నెలలో మీకు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ సోట్స్ ఇంకొక తీస్తాను క్వీన్ ఆఫ్ సోట్స్ కొంత బాగాలేదు మీకు అంత ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగాలేదు ఒత్తిడి ఉంటుంది కొంత అనారోగ్య సూచన ఉంటుంది డిజపాయింట్మెంటు డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మనసుని కలిచివేసి మనసును బాధ పెట్టే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మనోధైర్యం పెంచుకోండి ఏ ఇబ్బంది వచ్చినా కారణం మీరు అవ్వకుండా చూసుకోండి మనం ఒక మాట నిద్రవాళ్ళు పది మాటలు అంటారు మీరు మాట అనకండి కొంచెం సహనంతో ఉండండి ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లలు చదువుకుంటున్న పిల్లలు కానీ మీకు ఎవరినైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే పెళ్లి సంబంధాల విషయంలో కానీ దుడుగుతనంగా మాట్లాడకండి అమ్మా నాన్న వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదోచకుండా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు మీ మాటే మీకు శత్రువు మౌనంగా ఉండండి నెలలో అనవసరంగా ఎవరితో వాదనలు అవి పెట్టుకోకండి మీ పాస్ట్ ప్రెసింట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్కార్డు తీస్తాను క్వీన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లోదే కనబడుతుంది ఒక కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటికి సంబంధించి మళ్ళీ ఆలోచించి ఆలోచించి మంచి మార్గాన్ని క్లోజ్ చేసుకునే అవకాశం కనబడుతుంది పెళ్లి సంబంధం విషయం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కానివ్వండి వచ్చిన మంచి ఆప్షన్ని మీరు వదిలిపెట్టిన అవకాశం కనబడుతుంది ప్రజెంట్ నేట్ ఆఫ్ పెండికల్స్ మీరు మీ పని చేసుకోండి ఎవరి విషయాలు తలదోచుకోండి కామ్గా మీ ఉద్యోగం మీరు చూసుకోండి అనవసరం మాటలు అనవసరం సోది మాటలు గ్యాస్ సిప్సివిటీ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడాలు వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం ఫేస్బుక్లో లైక్లు కొట్టడం ఇలాంటి పనులు ఏం చేయొద్దు మౌనంగా ఉండండి వరద టచ్లోకి వెళ్ళకండి ప్రశాంతంగా ఇంట్లో ఉండండి మీరు మీ పని చేసుకోండి మీరు ఉండండి అంతే ఫ్యూచర్ హై ప్రిస్టర్స్ ఇదే చెప్తోంది మీరు మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి ఎవరి విషయం తలదోచుకోండి మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉండబోతోంది స్ట్రెంగ్త్ మళ్ళీ ఇదే చెప్తుంది మౌనంగా ఉండాలి ఎవరి విషయాలు తలదోర్చొద్దు ఎవరి విషయాలు మాట్లాడద్దు అనవసర సలహాలు ఇవ్వద్దు అడిగినా కానీ మీరు సలహా ఇవ్వగలిగినప్పుడు కూడా మీరు ఇచ్చిన సలహాలు వాళ్ళు పాటించలేదనుకోండి మీకు కోపం వస్తుంది నేను ఎందుకు అడుగుని బుర్ర బాల కొడుకు ఆలోచన నీకు సలహా చెప్పాను కదా నువ్వు చేయకపోతే ఆ ఎందుకు అడుగోనని మీరు అంటారు అది వాళ్ళు మీరు కాకపోవచ్చు మీరు చెప్పిన సలహా అందువల్ల మౌనంగా ఉండండి ఎవరితో ఎటువంటి కమ్యూనికేషన్లు ఏం పెట్టుకోకుండా ఎవరిని ఏదైనా అడిగితే నాకు తెలియదు అంత అనుభవం నాకు లేదు పక్క తప్పకుండా తప్ప మీరు ఎందులోకి దూరద్దు ఉద్యోగస్తులకి ఎలాగుంది పర్వాలేదు ది వరల్డ్ ఉద్యోగస్తులకు పెద్దగా ఇబ్బంది లేవు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి పర్సనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో కనబడింది ప్రొఫెషనల్ లైఫ్లో కాదు వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వస్తుంది ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ ఉద్యోగం వాళ్ళకి బాగుంటుంది లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంత వ్యాపారస్తులు దురుకుదని తగ్గించుకోవాలి కాంపిటీషన్లో మీరు రేట్ తగ్గించి అమ్మాలిన ప్రయత్నం చేసి మీరు దెబ్బతింటారు కాంపిటీషన్ పోవద్దు నష్టం చేతుడ నష్టం తెచ్చుకోవద్దు మీరు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా పర్వాలేదు బాగానే ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు క్యాష్ రొటేషన్ అవుతుంది మీకు అవసరం డబ్బులు చేతికి అంతా ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అంటూ మీకేం కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బందులు లేవు నైట్ ఆఫ్ సోట్స్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఏం కనబడట్లేదు మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు ఒకవేళ మీకు ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్ షెడ్యూల్ ఏదైనా ఉందని చేయించుకోండి ఇబ్బంది ఏమి ఉండదు మొదటి వారం మీకు ఎలా ఉండబోతుంది చారియట్ రెండో వారం ఎలా ఉండబోతుంది ఫోర్ ఆఫ్ సోట్స్ మూడో వారం ఎలా ఉండిపోతుంది కింగ్ ఆఫ్ పెంటికిల్స్ నాలుగో వారం ఎలా ఉండిపోతుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మొదటి వారం స్తబ్దంగా చప్పగా సాగిపోతుంది కొన్ని మొదటి వారంలో జరిగే కొన్ని అనుభవాలు ఈ డిలే వీటికి బేస్ చేసుకుని రెండో వారం మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మూడవ వారం ప్రశాంతంగా కాలం సాగుతుంది హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నాలుగో వారం సామాన్యంగా ఉంటుంది పెద్ద గొప్పగా మార్పులు అంటూ ఏమి ఉండవు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం మూడో వారం నాలుగో వారం కనబడుతుంది మొదటి వారం మాత్రం స్తబ్దంగా చప్పగా మీకు ఇంతకుముందు జరిగిన సంఘటనలు నెమరు వేసుకొని అలా కాదు ఇలా చేయాలి ఇలా కాదు చేయాలి రకరకాల ప్లానింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు ఏమీ మూమెంటు ఏమి ఉండదు స్థాపీగా చప్పగా కాలం గడిచిపోతూ ఉంటుంది మీరు పరిహార ఏదైనా చేసుకోవాలా టూ ఆఫ్ బ్యాండ్స్ మీరు పరిహారం చేయగలిగిన చెయ్యరు ఇంక కార్డు తీస్తాను ఫోర్ మీరు వీలైతే శివారాధన కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేయండి ఓం సాం శరవణ ఓం సాం భవాయ నమ అని మంత్రాన్ని జపం చేయండి లేదా ఓం నమస్వా శివ జపం చేసుకోండి మీకు బాగుంటుంది మీకు వృద్ధి కలుగుతుంది సపోర్ట్ చేసేవాళ్ళు దొరుకుతారు శివపంజాక్షి జపం మూలంగా శివారాధన మూలంగా మీరు చేయలేకపోతే మీకోసం మీ ఇంట్లో ఎవరి చేయించుకోండి మనం ఎవరినైనా ప్రార్థన చేయమని దేవుణ్ణి బాగుంటుంది మీకు శుభం భూయాత్